ఆలోచించలేదు జాతి. విద్య నేర్పడం పిల్లలకి అంటే, పిల్లలు నేర్చుకోవడం అంటే తిండి సంపాదించుకోవడం, ఉద్యోగాలు చేయడం, పెద్ద పెద్ద హోదాలు పదవులు అనుభవించడం కాదు. తిండి సంపాదించుకోవడానికి చదువు అక్కల. ఎవ్రీ యానిమల్ ఈజ్ గెటింగ్ ఇట్స్ ఓన్ ఫుడ్. ప్రతి పశువు దాని ఆహారం సేకరించుకుంటాం, దాని చదువు లేదు, దానికోసం చదువు అక్కలేదు. ఉద్యోగం చేయడానికి కూడా చదువు అక్కల. చదువు రానివాడు చేస్తున్న ఉద్యోగాలు చాలా ఉన్నాయి. మోసం చేయడానికి కూడా చదువు అక్కల. చదువు రానివాడు కూడా మోసం చేస్తారు, వచ్చిన వాడు చేస్తారు. డబ్బు సంపాదించడానికి చదువు అక్కలేదు. డబ్బు సంపాదించడానికి వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇవాళ వ్యాపార రంగంలో బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉన్నవాళ్ళు ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. దానికి చదువుకి ఏం సంబంధం లేదు. డబ్బు సంపాదన కోసమైతే ఇలా ఆలోచించక్క. కానీ మన జాతి, తెలుగు జాతి ఎలా ఆలోచించింది అంటే, విద్యతో పాటుగా ఒక సంస్కారం నేర్పాలి పిల్లవాడికి. అందుకని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని నాలుగు మాటలు పెట్టారు. అమ్మ ముందు అమ్మని పూజించు. అమ్మని పూజించడం అంటే కూర్చోబెట్టి నీళ్లు పోసేయడం కాదు, అభిషేకం అని రొంప చేస్తుంది. లేకపోతే పాదాలకు దండం పెట్టేసేయడం కాదు, దాంతో ఏం అయిపోదు, అది ఊరికి కాసేపు ఆనందం అంతే. అమ్మ అవసరాలన్నీ చూడడమే అమ్మని పూజించడం. మాతృదేవో భవ అని మనకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మాతృ అంటే కేవలం మాతృ కాదు, పితృ కూడా. మరి ఆయన పక్కనట్టేస్తే ఏమిటి, ఆయన పక్కనట్టే ఆవిడ ఊరుకోదు, మా ఆయన లేకుండా నేనే ఉంటాడు. మాతృ అంటే పితృ కూడా, వెంటనే పితృదేవో భవ అన్నది. తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఊరికే వాళ్ళు రాగానే లేచి నిలబడడం కాదు, వాళ్ళ అవసరాలన్నీ చూడడం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మన అవసరాలన్నీ చూశారు కదా, అలాగే మరి వాళ్ళు వృద్ధాప్యంలో చూడకపోతే ఎవరు చూస్తారు. అందుకని ముందు అమ్మ నేర్పితే, తల్లిదండ్రుల అవసరాలు చూడడమే విద్యార్థికి మొట్టమొదటి బాధ్యత. మిగిలినవే మిగిలిన తర్వాతే మిగిలినవి, ప్రపంచం అంతా తర్వాతే, ఉద్యోగం అంతా తర్వాతే, పెళ్ళిళ్ళు, సంసారాలు, సమస్త సంబంధాలు తర్వాతే, ముందు తల్లిదండ్రులు. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం వారు, లేకపోతే ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళని గౌరవించలేకపోయిన తర్వాత విద్య దేనికి, ఇదంతా నేర్చుకోవడం ఎందుకు. అందుకని అమ్మ, అమ్మ ద్వారా అంత నేర్పారు. ఇక రెండవది ఆవు. ఆవు ద్వారా ఆనపకాయ పెట్టకుండా ఆవు ఎందుకు పెట్టారంటే, ఆవు పాడి పరిశ్రమ. ఆవు అంటే పాలు, పాలు అంటే వెన్న, నెయ్యి, సమస్తం పాల నుంచే వస్తాయి. పాడి పరిశ్రమ మనిషికి పోషకాహారం, పిల్లవాడికి ప్రధానమైన ఆహారం పాలు. ఇప్పటికీ చదువు బాగా రావాలంటే పాలు బాగా తాగాలి, మిల్క్. అందుకని మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాల నుంచే, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నీ చాలా వస్తాయి, అన్నీ పాల నుంచే వస్తాయి. ఘీ, బటర్ మిల్క్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ మిల్క్ ఓన్లీ వస్తాయి. ఆ పాలు సేవిస్తేనే చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా చాలామందికి ఇవాళ యువతరంలో పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఇవేవి పడవు. ఇక్కడ ఎలా ఉందో కానీ అక్కడ మాకంతే వాతావరణం, నెయ్యి పనికిరాదు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, కృతైన వర్ధతే బుద్ధికి అనే శాస్త్రం చెబుతోంది, నెయ్యి బాగా సేవించగలిగితే, వేసుకోగలిగితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మెమరీ పవర్ ఇస్ డిపెండెడ్ అపాన్ ఘీ. నేతికి చాలా చురుకుదనం ఉంటుంది, వెంటనే బుద్ధిశక్తిని పెంచుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది. నేను